ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవి రాహు శుక్రగ్రహాల యొక్క యుతి, వ్యయస్థానమందు ఉండకూడనటువంటి రెండు గ్రహాలు కుజశనుల యొక్క యుతి, రెండవ స్థానమందు బుధ గురుల యొక్క యుతి, అంటే దాదాపుగా ఏడు గ్రహాలు మీ రాశి చుట్టూనే ఉన్నాయి. చంద్రుడు కూడా వారం చివరిలో మీ రాశి దగ్గరికి వస్తారు. వెరసి 8 గ్రహాలు 12, 1, 2 స్థానాల్లోనే ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు కాకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి వ్యయమందు శని పూజలు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ఆరోగ్యపరమైన సమస్యలు రావడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పీడకలలు వస్తూ ఉండడం, పావును కళ్ళలోకి రావడం, లేదా విద్యుత్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ లేదా పై అధికారుల వల్ల కానీ రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉండడం, అలాగే దేహార్థిచిత్త సంతాప బుద్ధి చాంచల్యం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకుని వాటిని సవ్యంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. దీనివల్ల చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల అటు కాలాతీతం అవుతుంది, మీ మీద కొంత చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అలాగే కావాలని మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. నీలాపరిందలు రావడానికి అవకాశం ఉంటుంది. మనహానిర్మనక్లేశ కృష్యర్ భోజన పల్పసహ, అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. సమయానికి తిండి తినరు, సమయానికి పడుకోరు, గొడవ పూరితమైనటువంటి ధోరణి ఉంటుంది. అసహనం అసంతృప్తి రెండు ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. ఈ వారంలో వీటన్నిటినీ కూడా చూడవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ప్రత్యేకించి చర్మం పైన రకరకాలైనటువంటి ఇబ్బందులు, చర్మ సంబంధిత సమస్యలు, బరువు పెరుగుతూ ఉండడం, వ్యాయామానికి సరైనటువంటి సమయాన్ని కేటాయించుకోలేకపోవడం లాంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కష్టే ఫలి, కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆర్థికమైనటువంటి లోటు లేదు, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం గ్రహ సంపత్తి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి పోటీ పరీక్షలలో. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను సూచిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఎండదెబ్బ తగలడానికి, సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్య ఆరాధన అధికంగా చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.